విజయనగరం పట్టణం రైల్వే స్టేషన్ లో రిజర్వేషన్ కౌంటర్ వద్ద 4 బ్యాగులతో గాంజాయి కలిగి ఉన్న వ్యక్తిని అరెస్టు చేసి తన వద్ద నుంచి 66 కిలోల గాంజాయిని స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్ కు తరలించినట్లుగా విజయనగరం 1వ పట్టణం సిఐ బి వెంకటరావు ఏప్రిల్ 18న తెలిపారు. వివరాల్లోకి వెళ్తే విజయనగరం రైల్వే స్టేషన్ రిజర్వేషన్ కౌంటర్ వద్ద ఉదయం 7 గంటల సమయంలో ఒక వ్యక్తి 4 బ్యాగులతో అనుమానాస్పదంగా ఉన్నారని రాబడిన సమాచారం మేరకు విజయనగరం 1వ పట్టణం సిఐ బి వెంకటరావు ఆదేశాలకు ఎస్ఐలు భాస్కర్రావు అశోక్ కుమార్ మరియు వారి సిబ్బంది రైల్వే స్టేషన్ రిజర్వేషన్ కౌంటర్ వద్దకు అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద ఉన్న 4 బ్యాగులు తనిఖీ చేయగా వారి బ్యాగుల్లో 66 కిలోల గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. అతన్ని ప్రశ్నించగా తన పేరు మౌలాబాక్స్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అని తెలిపాడు. నిందితుడు వద్ద నుంచి 66 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించినట్లుగా 1వ పట్టణ సిఐ బి వెంకటరావు తెలిపారు. ఈ కేసులో మరో ఇద్దరు ముద్దాయిలు ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని, వారిని కూడా త్వరలో పట్టుకుంటామని సిఐ బి వెంకటరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో 1వ పట్టణ ఎస్ఐలు భాస్కర్రావు, వి అశోక్ కుమార్, మురళి మరియు తదితర పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. Please subscribe to TTV channel.